ఇషికొండపై ఆంక్షలు ఎందుకు టీడీపీ వాళ్ళ వీధుల్లో రోడ్లు వేయం ప్రభుత్వ పథకాలు ఇవ్వం మంత్రి అంబటి రాంబాబు వివాదాస్పద వ్యాఖ్యలు పల్నాడు జిల్లా రాజపాలెంలో ప్రజల నుంచి ప్రతిఘటన అది టీడీపీ వాళ్ళ వీధుల్లో రోడ్లు వేయరట ప్రభుత్వ పథకాలు పథకాలు ఇవ్వరట ప్ర మంత్రి అంబటి రాంబాబు వివాదాస్పద వ్యాఖ్యలు అంటే ఒక మంత్రి మాట్లాడాల్సిన మాటలు మీరు సంక్షేమ పథకాలు అద్భుతంగా చేస్తే మీరు గడప గడపకి వెళ్ళినప్పుడు ప్రజలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు మరి ఈయనని కూడా ప్రజలు ప్రతిఘటించారు ప్రతిఘటించినప్పుడు ఈయన చెప్పిన సమాధానాలు అవి నిజంగా సంక్షేమ పథకాలు బాగుంటే కనీసం ఏ చిన్న స్థాయి నేతనో ప్రజలు ప్రతిఘటిస్తే అనుకోవచ్చు స్వయంగా ఒక మంత్రిని ప్రజలు ప్రతిఘటించారు అంటే ఏమిటి అర్థం వాళ్ళకి ఇంటింటికి డబ్బులు పంపిస్తున్నామని చెప్పండి అంటున్నారే తప్ప మీ ఇంటింటికి మీ ఇంటికి వచ్చే రోడ్డుని వేశాము మేము పంపిన డబ్బు మీ ఇంటికి వేసే రోడ్డుకి పనికి వచ్చింది అనేలాగా మీ అభివృద్ధి సంక్షేమం ఉంటే ఇలాంటి ప్రతిఘటనలు రావు అన్న విషయాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు ఇంటింటికి మనం కోట్లాది రూపాయలు ఇచ్చామని చెప్పండి మీ ఇంటికే డబ్బు వస్తుందని చెప్పండి మేము ఇక్కడ మీట నొక్కితే మీ ఇంటికి డబ్బు వస్తుంది కానీ మీ ఇంటికి వెళ్ళడానికి రోడ్డు మాత్రం రాదు ఈ నేతలు వెళ్ళడానికి కనీసం వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము డబ్బు ఇచ్చామని చెప్పడానికి వెళ్ళడానికి ఉన్న రోడ్డు కూడా సరిగా లేదు అంటే మరి పరిపాలన ఎలా ఉందో అర్థమవుతుంది దానికి సమాధానం జవాబుదారీ లేకుండా ఇలాంటి స్టేట్మెంట్ ఇస్తున్నారు టీడీపీ వాళ్ళ వీళ్ళకి వెళ్ళే రోడ్లను మేము వెయ్యము వాళ్ళ వీధుల్లో మేము రోడ్లు వెయ్యము అని అంటే ఏమిటి అర్థం టీడీపీ వాళ్ళు బీజేపీ వాళ్ళు జనసేన వాళ్ళు అని ఉండరు ప్రజలు ప్రజలందరికీ మీరు జవాబుదారీ బాధ్యులు పరిపాలన అందరికీ చేయాలి కేవలం ఒక వర్గానికి కాదు ఇది రాజకీయం కాదు పరిపాలన పరిపాలన వేరు రాజకీయం వేరు